MMA దీని ఫుల్ ఫామ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. జనరల్లీ ఒక బాక్సర్ ఇంకొక బాక్సర్తోనే ఫైట్ చేస్తాడు, ఒక రెజ్లర్ ఇంకో రెజ్లర్తోనే ఫైట్ చేస్తాడు. కానీ MMAలో అలా కాదు. MMAలో ఫైట్ చేసే ఫైటర్కి బాక్సింగ్, రెజ్లింగ్, జూడో అండ్ ఇంకా చాలా టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఈ వీడియోలో మనం MMA గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసే ఫైటర్కి స్ట్రైకింగ్, గ్రాప్లింగ్ అండ్ గ్రౌండ్ ఫైటింగ్ తెలిసి ఉండాలి. స్ట్రైకింగ్ అంటే కిక్స్, నీస్, పంచెస్. గ్రాప్లింగ్ అంటే క్లించ్ హోల్డ్స్, స్వీప్స్, సబ్మిషన్ హోల్డ్స్ అండ్ గ్రౌండ్ ఫైటింగ్ అంటే టేక్ డౌన్స్, గ్రౌండ్ అండ్ పౌండ్ అన్నట్లు. MMAలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటింగ్ స్టైల్స్ ఉంటాయి. అవి బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, బ్రెజిలియన్ జుజిట్సు, కరాటే, మైథాయ్, ఇంకా చాలా ఉంటాయి. ఈ MMA అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అప్పట్లో దీన్ని స్ట్రీట్ ఫైట్గా కూడా చేసేవారు. 1960ల నాటి కాలంలో బ్రూస్లీ కూడా జీత్ కునేదో అనే మార్షల్ ఆర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. కాకపోతే ఇది చైనీస్ మార్షల్ ఆర్ట్స్కి ఫుల్ అపోజిట్. 1976లో మొహమ్మద్ అలీ అనే బాక్సర్కి, ఆంటోనియో ఐనోకి అనే రెజ్లర్కి జపాన్లో ఫైట్ కూడా జరిగింది. కానీ ఇందులో ఎవ్వరూ గెలవలేదు. ఈ మ్యాచ్ డ్రా అయింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనే పదాన్ని 12 నవంబర్ 1993 UFC 1 అనే ఈవెంట్లో హార్వర్డ్ రాసెన్బర్గ్ పలికారు అని అంటూ ఉంటారు. కానీ అది ఎంతమాత్రం నిజమో కాదో కరెక్ట్గా తెలియదు. ఇక MMA రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫైటర్కి అన్ని రూల్స్ తెలిసి ఉండాలి. వెయిట్ క్లాసెస్గా ఫైటర్స్ని డివైడ్ చేస్తారు. హెవీ వెయిట్ అంటే 93 నుంచి 120 కేజీల విభాగం. లైట్ హెవీ వెయిట్ అంటే 83 నుంచి 93 కేజీల విభాగం. మిడిల్ వెయిట్ అంటే 77 కేజీల నుంచి 83 కేజీల విభాగం. ఇలా మొత్తంగా 9 వెయిట్ క్లాసెస్ ఉంటాయి. ఎవరి వెయిట్కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ అపోనెంట్స్తో ఆ క్లాస్లో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఫైటర్కి ఫైటింగ్ టైంలో చేతికి ఓపెన్ ఫింగర్డ్ గ్లౌస్ని యూజ్ చేస్తారు. దీనికి కారణం అపోనెంట్ నుంచి వచ్చే ఫిస్ట్ నుంచి ఫేస్ని కాపాడుకోవడం కోసం. అండ్ అవి యూజ్ చేస్తే ఎక్కువగా మనకు పట్టొస్తుందని. నోట్లో మౌత్ గార్డ్ని యూజ్ చేస్తారు. దీనికి కారణం టీత్కి ఎఫెక్ట్ అండ్ నాకౌట్ అవ్వకుండా ఉండడానికి. MMAలో మ్యాచెస్ 2 రకాలుగా జరుగుతాయి. అవి ప్రొఫెషనల్ ఫైట్ అండ్ ఛాంపియన్షిప్ ఫైట్. ప్రొఫెషనల్ ఫైట్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఒక్క రౌండ్కి 5 మినిట్స్ ఫైట్ చేస్తారు. మధ్యలో 1 నిమిషం గ్యాప్ తీసుకుంటారు. మొత్తంగా 15 మినిట్స్ ఫైట్ చేస్తారు. ఛాంపియన్షిప్ ఫైట్లో 5 రౌండ్స్ ఉంటాయి. ఇది మొత్తంగా 25 మినిట్స్ ఫైట్లా జరుగుతుంది. వీళ్ళని ఆడించడానికి ఒక రెఫరీ ఉంటారు. ఫైటర్స్ ఏదైనా తప్పు చేస్తే అండ్ నాకౌట్ అయినప్పుడు ఆపడం లాంటివి రెఫరీ చేస్తారు. ఇక విన్నర్ని సెలెక్ట్ చేయడం ఎలా చేస్తారంటే జడ్జెస్ స్కోరింగ్ ద్వారా. దీనికి 3 జడ్జెస్ పాయింట్స్ని కౌంట్ చేస్తూ ఉంటారు నాకౌట్ ద్వారా. ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఫైటర్ ఏమి చేయకుండా కింద పడిపోతే రెఫరీ మ్యాచ్ని ఆపేసి డామినెంట్ ఫైటర్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు సబ్మిషన్ ద్వారా. ఒక్కోసారి ఫైటర్ గాయపడినప్పుడు కావచ్చు, లేదా తన చేతుల్ని కిందకి 2 లేదా 3 సార్లు కొడితే, లేదా ఫైటర్కి థ్రెట్లా రెఫరీ కనిపిస్తే మ్యాచెస్ని ఆపేసి డామినెంట్ ఫైటర్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. ఇంకా డాక్టర్ ఆపేయడం, ఫైటర్ కార్నర్ వాళ్ళు టవల్ వేసి ఆపేయడం, ఫైటర్ డెసిషన్, డిస్క్వాలిఫికేషన్, ఫౌల్ చేస్తే నో కాంటెస్ట్ కింద, ఇంకా టెక్నికల్ డెసిషన్ ద్వారా విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఇక ఈ MMA ఫైటర్స్ షార్ట్స్ని వేసుకొని ఫైట్ చేస్తారు. ఫీమేల్స్ కూడా ఇలానే షార్ట్స్ వేసుకొని ఫైట్ చేస్తారు. అండ్ వీళ్ళు షూస్ని అస్సలు యూజ్ చేయరు. వీళ్ళ ఫైట్ అనేది రింగ్లోనైనా లేదా ఆక్టగాన్ అంటే 8గా ఉండే అష్టభుజి లాంటి కేజ్లో జరుగుతుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే MMA 1993లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. అందులో చాలా చేంజెస్ వచ్చాయి. కానీ ఎంత చేంజెస్ వచ్చినా ఇంజురీస్ అవ్వడం ఆగవు. 2014లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అథ్లెట్స్లో 228 మందికి ఇంజురీస్ అవుతాయట. ఈవెన్ ఒక ప్రొఫెషనల్ బాక్సింగ్లో కూడా 118 ఇంజురీస్ మినిమం అవుతాయట. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన స్పోర్ట్ అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది అథ్లెట్స్ ఫిజికల్ ఒకటే కాకుండా మెంటల్ హెల్త్పై కూడా ఎఫెక్ట్ని చూపిస్తుందట. ఇక ఫైటర్ ర్యాంకింగ్స్ అనేవి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వెబ్సైట్స్ కూడా ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అవి ఫైట్ మ్యాట్రిక్స్, షోర్ డాగ్, SB Nation, MMAJunkie.com, UFC, ర్యాంకింగ్ MMA, బ్లీచర్ రిపోర్ట్ అలాంటి వెబ్సైట్స్. ఇప్పటికైతే ప్రపంచంలో 15 ఫేమస్ MMA ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో 5 ఇవి. UFC అంటే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్, బెల్లేటర్ MMA, ACB
అంటే అబ్సల్యూట్ ఛాంపియన్షిప్ బెర్కట్, ఎఫ్ఎన్జి అంటే ఫైట్ నైట్ గ్లోబల్ అండ్ వన్ ఛాంపియన్షిప్. వీటన్నింటిలో యుఎఫ్సి అనే ఎంఎంఏ ఆర్గనైజేషన్ చాలా ఫేమస్. ఇక ఈ ఎంఎంఏ కోసం ప్రపంచంలో చాలా జిమ్స్ ఉన్నాయి. అందులో 5 ఇవి: నోవా యునియావో, జాక్సన్ వింకిల్ జాన్ ఎంఎంఏ, అమెరికన్ కిక్ బాక్సింగ్ అకాడమీ, టర్మ్ అల్ఫా మేల్ అండ్ అమెరికన్ టాప్ టీమ్. ఈ ఎంఎంఏని ఫేమస్ చేయడం కోసం 10 ఫేమస్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అందులో 5 ఇవి: షర్డాగ్.com, MMAfighting.com, UFC.com, MMAjunkie.com అండ్ ESPN.com/MMA.